సూర్య చంద్రులు ఉన్నంత కాలం అంబేద్కర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అందరూ చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు అభివృద్ధి సాధ్యం అనేది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆకాంక్ష అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండల పరిధిలోని ఎనికేపల్లి ఏర్లపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆమె చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాజ్యాంగ ఫలాలు సామాన్యుని దరికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు అదనంగా 1000 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ ఏప్రిల్ మాసంలో పుట్టిన ఈ దళితులకు అదృష్టంగా భావిస్తారు. మరి సమసమాజ స్థాపన కోసం నవభారత రాజ్యాంగ నిర్మాత ఇవాళ ఆయన పుణ్యం అని ముందు మాట్లాడడానికి అవకాశం దొరికింది. నాకే కాదు, ప్రతి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ విధానం వల్లనే ఇవాళ రాజరిక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి, మనం రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ రాజకీయాలు ఉన్నాం కాబట్టి, మరి ఆ దిశలో అంబేద్కర్ గారు ఆశించిన ఆశయాల దిశలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ఉంది. ఈలపల్లి గ్రామ పంచాయతీలో, ఈలపల్లి అండ్ ఎనికపల్లి రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈరోజు ఎనికపల్లిలో ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఈ రోజు ఇంత ప్రశాంతంగా రాజకీయాలలో మనం ఉండగలుగుతున్నామంటే ఆ రోజు వారు రాసిన రాజ్యాంగం దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ అదే ఫాలో అవుతూ దేశంలో మనము నడిపిస్తున్న ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఎన్ని రోజులైనా అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం అంబేద్కర్ గారి పేరు ఉంటుందనేది వాస్తవం. కింది జాతి నుండి, కింద స్థాయి నుండి అందరూ ఎదిగి రావాలనేది గౌరవ అంబేద్కర్ గారిది ఆకాంక్ష. ప్రతి ఒక్కరు చదువుకోవాలని, సంపద పెంచిన పెరిగిన సంపద ప్రతి ఒక్కరికి చెందాలనేది అంబేద్కర్ గారి ఆశయం. అదే దిశ ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పనిచేస్తా ఉన్నారు. ప్రతిసారి మనకు చెప్తూ ఉంటారు, సంపద పెరగాలి, పెరిగిన సంపద పేదవాడికి అందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. అదే దిశగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కింది స్థాయి వాళ్ళు అన్ని రంగాలలో ఎదగాలనే ఆలోచన, అది విద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఏదైనా కూడా ఎదగాలనే ఆలోచనతో ఈరోజు ముఖ్యంగా దళితులకి ఫండ్ ప్రత్యేకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపవర్మెంట్, దళిత్ ఎంపవర్మెంట్ అని ఒక స్కీమ్ పెట్టి 1000 కోట్లు అదనంగా పెట్టారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కాకుండా అదనంగా మరొక 1000 కోట్లు పెట్టారు. ఎందుకంటే చదువుకున్న యువత అందరూ పారిశ్రామికంగా అడుగులు వేయడానికి ఇది దోహదపడలేదు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. తప్పకుండా అంబేద్కర్ గారి ఆశలు సాధించడానికి అందరం కూడా ముందుకుందాం. ఈరోజు కమిటీ ఏదైతే ఉన్నారో అంత యంగ్స్టర్స్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఎనికపల్లిలో, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అదేవిధంగా వారిని ఎంకరేజ్ చేసిన మహేందర్ రెడ్డి గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. గౌరవ శాస్త్ర సభ్యుల ఆధ్వర్యంలో, యాదయ్య గారి ఆధ్వర్యంలో ఈ యంగ్స్టర్స్ అంతా కూడా భవిష్యత్తుకి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నుండి వచ్చి ప్రతి పథకాన్ని అందిపుచ్చుకోవాలని కోరుతాము.